హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 9వ స్కందం 10వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి మొదలు పెడుతున్నాము. ఇప్పటి వరకు కూడా రామచంద్రుని యొక్క లీలల గురించి చదువుతున్నాము. శూర్పణఖ యాక్చువల్గా రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు సో శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత సీత యొక్క అందాన్ని తెలుసుకున్నటువంటి రావణాసురుడు సీతను అపహరించడం కోసం మారీచుణ్ణి పంపించడం అనేటువంటిది జరిగింది. సో అయితే అక్కడ రాముడు లక్ష్మణుడు లేనటువంటి సమయంలో రావణాసురుడు సీతను అపహరించుకొని తీసుకువెళ్ళడము అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్పారు అని అంటే, అక్కడ సీతను అపహరించుకొని వెళ్ళడము అనేటువంటిది రావణాసురుడికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ అక్కడ అపహరించుకొని పోవడానికి కారణం ఏమిటి అని అంటే, అక్కడ ఉన్నది మాయ సీత. ఓకే, సో మాయ సీతను తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. తర్వాత రాముడు రావణాసురుడిని చంపిన తర్వాత అగ్నిప్రవేశం చేసేటప్పుడు మాయ సీత అగ్నిప్రవేశం చేస్తే అగ్నిలోంచి అసలు సీత బయటికి రావడం అనేటువంటిది జరిగిందట. సో ఇది మనము చూసాము. సో ఆ తర్వాత మనకి ఇంకా ఏం జరిగిందో చూద్దాం. సో యాక్చువల్గా ఇదంతా కూడా ఇంకా మనకి ముందుగానే కొంచెం రీక్యాప్ లాగా చెప్పేశారు, ఆ తర్వాత వివరణగా చెప్తూ ఉన్నారు. అయితే ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే పత్నిని అపహరించడం అనేటువంటిది జరిగింది. రాముడి యొక్క పత్ని సీతాదేవిని అపహరించడము అనేటువంటిది జరిగింది. ఆ పత్ని వియోగంతో రాముడు దుఃఖితుడైపోయి ఉన్నారన్నమాట. సో వెతుకుతూ వనమంతా కూడా సంచరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్వీయ ఉపమానం ద్వారా మనందరికీ కూడా శ్రీరామచంద్రుడు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఎందుకు అని అంటే, స్త్రీలు భర్త యొక్క రక్షణలో ఉండాలి. ఇలా వనవాసం చేసేటువంటి సమయంలో ప్రత్యేకించి స్త్రీలకి రక్షణ ఇవ్వడము అని అంటే తనతో పాటు తీసుకువెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే స్త్రీ బయటికి వెళ్తే ఇలాంటి రావణాసురులు చాలా మంది ఉంటారు, వాళ్ళందరి నుంచి కూడా స్త్రీలు తమను తాను రక్షించుకోగలగాలి. అందుకనే స్త్రీ యొక్క రక్షణ అనేటువంటిది బయట కొంచెం కష్టతరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ప్రభుపాదుల వారు. ఇక 12వ శ్లోకం సునీత మాతలు. సరే కృష్ణ ప్రభు, యద్వాత్మకృత్య అకృతమహం కబంధం. తక్వాత్మకృత్యహతకృత్యమహంకబంధం సఖ్యం విధాయ కపిభిర్ధయితా గతిం తై. సఖ్యం విధాయ కపిభిర్ధయితా గతిం తైః. ఉద్వాధవాలినే హతే ప్లవగేంద్ర సైన్యై. ఉద్వాధవాలిని హతే ప్లవగేంద్ర సైన్యై. వేలామగాత్ సా మనుజో అజ భవార్చితాం గృహీ. వేలామగాత్ సా మనుజో అజ భవార్చితాం గృహీ. భావం, ఎవని పాదపద్మములు బ్రహ్మరుద్రులచే అర్చింపబడినో అట్టి మనుష్య రూపధారియగు శ్రీరామచంద్రుడు రావణునిచే వధింపబడిన జటాయువునకు దహన సంస్కారం చేసెను. పిదప కబంధుడను రాక్షసును చంపెను. వానర ప్రముఖులతో చెలిమి చేసిన పిమ్మట వాలిని చంపి సీతను చెరవిడిపించుకునుటకు విడిపించుటకు ఏర్పాటు చేసిన వాడే సముద్ర తీరమును చేరెను. హాస్యము, రావణుడు సీతను అపహరించినప్పుడు మార్గమధ్యమున జటాయువుచే అడ్డగింపబడెను. కాని శక్తిమంతుడగు ఆ దానవుడు రణమున దానిని జయించి రెక్కలను ఖండించెను. ఆ శ్రీరామచంద్రుడు సీతాన్వేషణము కావించినప్పుడు దాదాపు కొన ఊపిరితోనున్న జటాయువును కలుసుకొని సీతను రావణుడే అపహరించినని తెలుసుకొనెను. జటాయువు మరణించిన పిమ్మట అతడు దానికి దహన సంస్కారం కావించి పుత్రధర్మమును నిర్వహించెను. ఇదప అతడు సీతాదేవిని చెరవిడి విడిపించుటకు వానరులతో చెలిమి చేశాను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎప్పుడైతే సీతాదేవిని అపహరించడం అనేటువంటిది జరిగిందో, అప్పుడు సీతాదేవిని రావణాసురుడే అపహరించాడు అనేటువంటి విషయాన్ని జటాయువు చూడడం అనేటువంటిది జరిగింది. సో జటాయువు రావణాసురుడితో పోరాడితే రావణాసురుడు జటాయువు యొక్క రెక్కల్ని విరచడం అనేటువంటిది జరిగింది. అక్కడ పడి ఉన్నాడు అడవిలో. సో అప్పుడు రాముడు లక్ష్మణుడు కూడా అడవిలో మొత్తం వెతుకుతూ ఉన్నారు. కాబట్టి ఆ వెతుకుతున్నటువంటి సమయంలో జటాయువుని చూడడం అనేటువంటిది జరిగింది. వెంటనే జటాయువు రావణాసురుడే సీతాదేవిని అపహరించారు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. తెలియచేసిన తర్వాత జటాయువు మరణించారు. అప్పుడు జటాయువుకి ఆయన అంతిమ సంస్కారాలన్నీ కూడా చేసేశారు రాముడు. సో ఆ తర్వాత రాముడు ఇప్పుడు రావణాసురుడి మీదకి యుద్ధాన్ని ప్రకటించాలి. రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలి అని అంటే ప్రస్తుతం ఆయనకి కేవలం
రాముడు లక్ష్మణుడు తప్ప ఎవరు లేరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వానర రాజ్యం అయినటువంటి వాలి సుగ్రీవుల ద్వారా పాలింపబడుతుంది. సో అక్కడికి వెళ్ళి సుగ్రీవుడి యొక్క సపోర్ట్ తీసుకోవడం కోసం అక్కడ సుగ్రీవుని సపోర్ట్ చేస్తూ వాలిని సంహరించి అక్కడ ఈ యొక్క వీళ్ళ రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజుగా చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా వానర సైన్యం మొత్తం కూడా ఈయనకి సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి సముద్రం దాటి రావణాసురుడు ఉన్నటువంటి లంకకి వెళ్ళాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా సముద్ర తీరం వరకు కూడా చేరుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ జయలక్ష్మి మాట. హరే కృష్ణ ప్రభుజీ. ఉద్రోష విప్రం అవివృత్త కటాక్ష పాతం పాత యద్రో విభేష యద్రోష విభ్రమ వివృత్త కటాక్ష పాత సంభ్రాంత సంభ్రాంత నక్రం అఖరో భయగీర్ణ ఘోష సంభ్రాంత నక్రామరోక భయగ్రీవ ఘోష సింధు శిరస్యర్హణం పరిగృహ్య రూపీ సింధు శిరస్య గ్రహణం పరిగృహ్య రూపీ పాధారవిందం ఉపగమ్య భభాషయేత పాధారవిందం పగమ్య బభాష ఏతత్ అనువాదము. శ్రీమ సముద్ర తీరమున చేరిన పిమ్మట శ్రీరాముడు 3 దినములు ఉపవసించి సముద్రుణ్ణి రాకకై వేచి ఉండెను. అయినను సాగరుడు రాకపోవటచే అతడు క్రోధలీలను ప్రకటించెను. క్రోధముతో అతడు సముద్రముపై దృష్టి సాధించినంతట మొసళ్ళు మృంగములతో పాటు దానిని అందరి సమస్త త్రిమింగళము సారీ ప్రభు త్రిమింగళముతో పాటు దాన్ని అందలి సమస్త జీవరాశి భయముతో కలత చెందింది. అప్పుడు సముద్రుడు భయముతో పూజా ద్రవ్యములను తీసుకొని రామచంద్రుని చెంతకు వచ్చి పాదముల పైన పడి ఇట్లు ప్రార్థించాను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో సముద్ర తీరంలో ఇప్పుడు ఆయన సముద్రుడు కోసం ఆయన ఉపవాసం చేయడం అనేటువంటిది జరిగింది 3 రోజుల పాటు. ఎందుకంటే సముద్రుడు ఆహ్వానిస్తే సముద్రుడి యొక్క సహాయంతో సముద్రం మీద వారధిని నిర్మించాలి. సో సముద్రం మీద వారధిని నిర్మించాలంటే సముద్రుడి యొక్క సహాయం కావాలి. సో సముద్రుని పిలిస్తే 3 రోజుల పాటు రాలేదు. సరే 3 రోజుల పాటు రాలేదని చెప్పేసి కోపాన్ని ప్రదర్శించారు రాముడు. సముద్రం వైపు కోపంగా చూడగానే అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్నటువంటి మొసళ్ళు తిమింగళాలతో పాటు అందులో ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా భయంతో కలత చెందే. సో భగవంతుడు ఒక్కసారి కన్నీరు చేసి చూస్తే చాలు. సో అంతటితో సముద్రుడు కూడా భయపడిపోయాడు. సముద్రుడు కూడా భయపడిపోయి ఇక రామచంద్రుడి దగ్గరికి వచ్చి ఆయన పాద పద్మాల మీద పడి ప్రార్థించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఉషశ్రీ మాత. నత్వాం వయ జడ దియో ను విధామా భూమన్ నత్వాం వయం జడ దియో ను విధామా భూమన్ ఊటస్థం ఆది పురుషం జగతాం అధీశం జగతాం అధీశం కూటస్థమాది పురుషం జగదామధీశం యత్సత్వతః సురగణ రజస ప్రజేషాం యత్సత్వతః సురగణ రజతః రజస ప్రజేషా మన్యోశ్చ భూతపతయః స భవాన్ గుణేశః మన్యోశ్చ భూతపతయః స భవాన్ గుణేశా. రూపాల వారి భావము. ఓ సర్వవ్యాపి అయిన పరమపురుష, నేను జడబుద్ధి కలవాడని నీవెవరివో ఎరగజాలకుంటుని. కానీ నీవే పరమపురుషుడవు, జగత్పతివి, నిర్వికారుడవు, ఆది పురుషుడవని ఇప్పుడు ఎరుంగగలిగితిని. దేవతలు సత్వగుణయుతులు, ప్రజాపతులు రజోగుణయుతులు, భూతపతులు తమోగుణయుతులు కాగా నీవు ఆ గుణములకు అధీశ్వరుడవై ఉన్నావు. ప్రభుపాదుల వారి భాష్యము. జడధియ అను పదము పశుబుద్ధిని సూచించును. మనుజుడు అట్టి బుద్ధితో భగవంతుని ఎరగజాలడు. కొట్టనిదే పశువు మనిషి యొక్క ఉద్దేశమును ఎరగజాలడు. అదే విధముగా జడబుద్ధి కలవాడు
జడబుద్ధి కలవారు భగవంతుని తెలుసుకొని జాలరు. కానీ త్రిగుణములచే తీవ్రముగా శిక్షింపబడినప్పుడు వారు ఆ దేవదేవుని అర్థం చేసుకుని ఆరంభింతురు. ఈ సందర్భమున ఒక హిందీ కవి ఇట్లు పలికెను: దుఃఖమే సభ హరి భజే, సఖమే భజే న కోయి, సుఖమే అగర హరి భజే దుఃఖ ఖాతాన్సే హయా. మనుజుడు దుఃఖితుడైనప్పుడు ఆలయమునకు పోయి భగవంతుని అర్చించును, కానీ ఐశ్వర్యముతో ఉన్నప్పుడు అతడు హరిని మరచును. కనుక భగవంతుడు ప్రకృతి ద్వారా శిక్షించుట మానవులకు ఎంతో అవసరము. లేనిచో మందబుద్ధి కారణమున జనులు భగవంతుని సర్వాధిక్యమునే మర్చిపోవుదురు. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగవంతుడు కన్నెర్లు చేసి సముద్రం వైపు చూడకపోతే సముద్రుడు తిరిగి భగవంతుడి దగ్గరికి వచ్చి ఉండేవాడు కాదు, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉండేవాడు కాదు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఉండేవాడు కాదు. అంటే ఇక్కడ ప్రపంచంలో వారు ఏం చేస్తున్నారు అని అంటే, ప్రకృతి ద్వారా మనకి కలిగేటువంటి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ భౌతికంగా మనం పొందుతున్నటువంటి సుఖాలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, వీటితోటి కనుక మనం భగవత్ చేతనాన్ని కనుక కంపేర్ చేస్తే, మనకి ఎప్పుడైతే దుఃఖాలు కలుగుతాయో అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని మొక్కుతాం. ఎప్పుడైతే మనకు అన్ని బాగున్నాయనుకోండి అప్పుడు మనం భగవంతుడిని మర్చిపోతాం. సో ఈ విధంగా సముద్రుడు కూడా అన్ని బాగున్నంతసేపు ఆయనకి రామచంద్రుడు గుర్తురాలేదు. ఎప్పుడైతే ఆయన వైపు కన్నెర్ర చేసి చూశారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి మొసళ్ళు తిమింగళాలు అన్నీ కూడా కలత చెందడం అనేటువంటిది ఎప్పుడైతే మొదలు పెట్టిందో అప్పుడు సముద్రానికి భయం, సముద్రుడికి భయం వేసింది. అప్పుడు వచ్చేసి రాముడి యొక్క కాళ్ళ మీద పడ్డారు. అంటే భగవంతుడు ఒకవేళ మనకి ఏమైనా సరే భౌతిక కష్టాలను కలిగించారు అంటే దాని అర్థం మనం భగవంతుడిని మర్చిపోయాము, తిరిగి మనం భగవంతుడి దగ్గరికి చేరాలి అని. అందుకని భగవంతుడు ఒక్కొక్కసారి మనందరినీ కూడా భగవత్ చైతన్యంలో తీసుకురావడం కోసం కూడా గొప్ప భక్తులైనటువంటి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని కష్టాలు అనేటువంటివి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మనం అందరం అనుకోవచ్చు మనం అందరం కూడా భక్తులమే, మనం అందరం కూడా భగవంతుని గుర్తుపెట్టుకున్నాము అని అనుకోవచ్చు. భగవంతుని గుర్తుపెట్టుకోవడం అనుకోవడం వేరు, నిజంగా గుర్తుపెట్టుకోవడం వేరు. మనకు వచ్చినటువంటి ప్రతి కష్టంలో నిజంగా భగవంతుని మనం తలుచుకునే స్థాయి వరకు కూడా మనకు గుర్తుండాలి. చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా కానీ మనకి భగవంతుడు గుర్తుండాలి. ఈ సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుడు గుర్తు రావాలి, సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుడికి అర్పించాలి మన సుఖాన్ని, మనకు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా భగవంతుడికి అర్పించే స్థాయిలో కనుక మనకు భక్తి ఉన్నట్లయితే అప్పుడు మనకి భగవంతుడు మనకి వచ్చేటువంటి భౌతికమైనటువంటి సౌకర్యాలన్నింటినీ పెంచుతారు కానీ తగ్గించరు. అలా కాకుండా మనం ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఐశ్వర్యంతో గర్వితులమై మనం భగవంతుడే మర్చిపోయే స్థితికి వెళ్ళిపోతామో అప్పుడు ఇక మనకి భగవంతుడు ఇలాంటి శిక్షలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. అనుపమ మాత హరే కృష్ణ ప్రభుజ. కామం ప్రయాహి జహి విశ్వస్వశోవ మేహం, కామం ప్రయాహి జహి విశ్వవసో అవమేహం, త్రైలోక్య రావణం అవాప్నుహి వీరపత్నీం, త్రైలోక్య రావణం అవాప్నుహి వీరపత్నీం, పద్మీహి సేతుం ఇహతే యశశో వితత్యే, బద్నీహి సేతు మిహతే యశసో వితత్యై, గాయంతి దిగ్విజయ గాయంతి దిగ్విజయనో యముపేత్య భూపా, గాయంతి దిగ్విజయనో యముపేత్య భూపా, దేవా నా జలమును ఇష్టం వచ్చినట్లు వాడుకొనుము, దీనిని దాటి ముల్లోకములకు కష్టమును కలిగించువాడు దుఃఖ కారణముకు రావణుని పురమును చేరుము. విశ్వవసుని సుతడే అయినను అతడు పురీషము వలె నిందనీయుడు, వాడిని చంపి సీతను తిరిగి పొందుము. వీరుడా, నీవు లంకకెగుటకు నా జలము ఎటువంటి ప్రతిబంధకము కాకపోయినను దీనిపై సేతును నిర్మించి నీ దివ్య యశస్సును విస్తరింపచేయుము. ఈ అద్భుతము అసాధారణమైన కార్యమును గాంచి భవిష్యత్తు నందలి వీరులు రాజులు నీ యశోగానము చేయగలరు. భాష్యము: పుత్రునకు మూత్రమునకు మర్మాంగం ఒక్కటే మూలమని చెప్పబడినది. పుత్రుడు భక్తుడు కాని పండితుడు గాని అయినచో పుత్రజన్మము సఫలీకృతం అయినదని చెప్పవచ్చును. కానీ
పుత్రుడు అయోధ్యుడై వంశమునకు ప్రతిష్ట కూర్చనిచో అతడు మూత్రముతో సమానమగును. రావణుడు ముల్లోకములకు కలతను కలిగించిన వాడై అందున ఇచుట పురీషముతో పోల్చబడినాడు. అందువలన శ్రీరాముడు ఆ దానవుని వధించవలనని సాగరుడు కోరెను. సర్వశక్తి మతము శ్రీరామచంద్రుని ఒక గుణము. భౌతికమైన ప్రతి బంధకము గాని అసౌకర్యములు గాని లేకుండా అతడు కార్యము ననర్చగలడు. కాని తాను దేవదేవుడు నన్ను నిరూపించుటకు అనగా భగవంతుడు నన్ను ప్రచారం చేసుకునినవాడు గాని జన బలముచే భగవంతునిగా ఎన్నుకోబడినవాడు కాని కాదు. అతడు సముద్రముపై సేతును నిర్మించెను. అట్టి అసాధారణము కర్మలను చేయలేనట్టి కృత్రిమ దేవుళ్లను సృష్టించుట నేటి కాలమున మోజుగా తయారైనది. భగవంతుడు ఎంతటి శక్తివంతుడో ఎరుగని కారణమున మూర్ఖుడగు వ్యక్తి ఏదో చిన్న గమ్మత్తుకే కృత్రిమ భగవదోదారములను ఎంచుకొను. కాని శ్రీరామచంద్రుడు రాళ్లను తేలినట్లుగా చేసి సముద్రముపై వాటితో సేతును నిర్మించాను. భగవంతుని యొక్క అసాధారణమైన అద్భుతముగు శక్తికి ఇది నిదర్శనము. సామాన్య వ్యక్తి ఎన్నడను చేయలేనట్టు ఏదో కార్యమును చేసి అసాధారణముగు శక్తిని ప్రదర్శించినదే ఎవడో అనామకుని భగవంతునిగా ఇందులకు అంగీకరించవలను. శ్రీరాముడు ఈ సేతువును నిర్మించెను కనుక అతనిని భగవంతుడని మనము అంగీకరించదము. కేవలము సప్త వర్ష ప్రాయమున ఆడే గోవర్ధన పర్వతము నెదినందున శ్రీకృష్ణుని మనము దేవదేవుడని అంగీకరించదము. అంతేకాని ఎవడో అల్పుని భగవంతుడని గాని భగవతారం అని గాని మనము అంగీకరింపరాదు. ఎలా అనగా భగవంతుడైన వాడు తన వివిధ కర్మలలో విశేష లక్షణములను తప్పక ప్రదర్శించును. అందువలన దేవదేవుడే ఈ విషయమును గురించి స్వయంగా భగవద్గీత యందు ఇట్లు పలికెను. జన్మ కర్మచ మేది వ్యం నేమ్ ఏ వేత్తి తత్వత తక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మ కర్మల దివ్యత్వం ఎరిగిన వాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపగా నా శాశ్వతమైన దామమునే పొందగలడు. భగవంతుని కార్యములు అసాధారణములు దివ్యములు అద్భుతములైన అట్టి కార్యములను ఏ ఇతర జీవియు చేయగలడు. భగవంతుని కర్మల లక్షణములు శాస్త్రములలో పేర్కొనబడినవి. వాటిని అవగతం చేసుకున్న పిమ్మట మనుజుడు దేవదేవుని యథారూపముగా అంగీకరించగలడు. హరికృష్ణ ప్రభుజీ. ఓకే, సో సముద్రుడు భగవంతుడిని గుర్తించారు. భగవంతుడికి దేవతలకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని కూడా తెలియచేసేసారు. దేవతలందరూ సత్వగుణంలో ఉన్నారు, కానీ నువ్వు గుణాతీతుడివి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సత్వగుణం రజోగుణం తమో గుణంలో ఉన్నటువంటి వాడివి కాదు, నువ్వు గుణాతీతుడివి, అందుకని నేను నీకు పాదాలకి నమస్కారం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియచేసిన తర్వాత, ఇప్పుడు నేను నీకు అన్ని రకాలుగా సహకరిస్తాను, నా నీటిని నువ్వు ఎలా కావాలంటే అలా వాడుకొని ఈ సముద్రాన్ని దాటి రావణాసురుడి లంకకు చేరుకొని రావణాసురుడిని వధించు, ఎందుకంటే రావణాసురుడు నీ ఎడ అపరాధం చేశాడు. రావణాసురుడు నీకు నీకు అపరాధం చేయడమే కాదు, సమస్త లోకాలకి కూడా ఆయన ఒక ప్రతిబంధకంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రతిబంధకంగా ఉన్నటువంటి వ్యక్తిని వధించాలి, భగవంతుడు వధించాలి అని ఆయన కోరుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, అందుకనే మనము భగవంతుడు ఎవరు అనేటువంటి విషయంలో మనందరికీ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో శ్రీల ప్రభుపాదం వారు ఇక్కడ మనం మళ్ళీ హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే కలియుగంలో ప్రతి గల్లీకి ఒకళ్ళు వచ్చి నేను అవతారాన్ని నాకు పూజించండి నాకు గుళ్ళి కట్టండి అని అంటున్నారు. మనమైతే ఇంకా ఒక మెట్టు ఎక్కి మనం ఏం చేస్తున్నాము, మనుషులకు కూడా గుళ్ళి కడుతున్నాం, సెలబ్రిటీలకు కూడా గుళ్ళి కడుతున్నాం, మనం అందరినీ పూజించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది కాదు నిజమైనటువంటి పూజ అంటే, నిజమైనటువంటి ఆరాధన అంటే. సో మనం ఎవరు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే, మనం భాగవతం భగవద్గీత లాంటివి చదవాలి. చదివితే మనకి భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది, ఎవరిని భగవంతుడిగా భావించాలో తెలుస్తుంది. లేదంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా నేనే భగవంతుడిని అని చెప్పుకొని మనకు ఉన్నటువంటి వీక్నెస్ తోటి ఆటలు ఆడుకొని మన ద్వారా డబ్బు సంపాదించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ జన్మలోనో ఎన్నో యజ్ఞాలో తపస్సులో చేయడం వల్ల పొందినటువంటి సిద్ధులతోటి వాళ్ళు ఈ జన్మలో కొన్ని శక్తుల్ని పొందితే ఆ శక్తులతోటి నేనే భగవంతుణ్ణి అని ప్రదర్శించే స్థాయి వరకు కూడా వాళ్ళు మనల్ని మోసం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అని నమ్మకూడదు. సో మనకి భగవంతుడు ఎవరవుతారు అని అంటే, భగవంతుడికి కొన్ని సంబంధించినటువంటి లక్షణాలు గుణాలు అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచే తన ఆ మానవాతీత శక్తుల్ని ప్రదర్శించారు.
సో మనిషి అనేటువంటి వాడు అలాంటి మానవాతీత శక్తులను ప్రదర్శించలేడు. గోవర్ధన గిరిని వెత్తడం అంటే అది మనిషి వల్ల కాదు, అది కూడా చిటికిన వేలి మీద. కాబట్టి ఈవెన్ రాముడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతోమంది అసురులను చంపారు. ఇప్పుడు కూడా చూడండి, కళ్ళెర్ర చేసి సముద్రుడి కలిసి చూస్తే సముద్రుడే భయభీతుడైపోయాడు. సో ఇలాంటి అపారమైనటువంటి శక్తులు కేవలం భగవంతుడికి మాత్రమే ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు ఏదో ఎవరి దగ్గర నేర్చుకుంటే వచ్చినాయో, ఏదో సాధన చేస్తే వచ్చినాయో కాదు, అవి వాళ్ళు వాళ్ళకి స్వతహాగా ఉన్నటువంటివి, జన్మతహా ఉన్నటువంటివి వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా. కాబట్టి మనము జన్మ కర్మ అనేటువంటిది, భగవంతుని యొక్క జన్మ కర్మ గురించి మనము తత్వంతో సహా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే అందరూ మనల్ని మోసం చేస్తారు. భగవంతుడికి శుద్ధ భక్తి చేయలేనటువంటి స్థాయి వరకు మనం దేవీ దేవతల ఆరాధన, మనుషుల ఆరాధన చేస్తూ మనం ఈ భౌతిక విషయంలోనే తిరుగుతూ ఉంటాం ఇంకా. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభుజీ. బద్ధోధవో రఘుపతిర్ వివిధాధికూటై బద్ధోధవో రఘుపతి పరఘుపతిర్ వివిధాద్రికూటహై సేతుం కపీంద్రా కరకంపిత భూరుహంగ్రై సేతుం కపీంద్ర కరకంపిత భూరుహంగై గ్రీవనీల హనుమ ప్రముఖైరనీకై సుగ్రీవ నీల హనుమత్ ముఖై రనీకై లంకాం విభీషణ దృశా విశద విశదగ్రదగ్ధాం లంకాం విభీషణ దృశా విశదగ్రదగ్ధాం. సుఖదేవ గోస్వామి పలికిని, కపిశ్రేష్ఠులు కరములచే ఊపబడిన వృక్షములను కలిగినటి పర్వత శిఖరములను జలములో పడవేసి సేతువును నిర్మించిన పెదప శ్రీరామచంద్రుడు సీతను రాముని చెర నుండి విడిపించుటకు లంకకు వెడలను. రావణ సోదరుడు విభీషణుడు సహాయ నిర్దేశములతో అతడు సుగ్రీవుడు నీలుడు హనుమంతుడు మొన్నగు ప్రముఖులను కూడిన వానర సేనతో పూర్వము హనుమంతునిచే దగ్ధమైన లంకాపురము ప్రవేశించను. ప్రభువాది వారి భాష్యం ద్రౌపది వారి భాష్యము. చెట్లు చేమలతో కప్పబడిన మహాపర్వత శృంగములను వానర సేన సముద్రముల పడవేయగా భగవంతుని దివ్య సంకల్పమున అవి తేలసాగినవి. భగవత్ సంకల్పముచే గొప్ప గ్రహములే దూది పింజము వలె అంతరిక్షమున తేలుచుచున్నవి. అవి సాధ్యమైనప్పుడు పర్వత శృంగములు ఈ నీటిపై ఎందుకు తేలకుండను? ఇది ఏ భగవంతుని సర్వశక్తి మత్వము? ప్రకృతి యొక్క ఆధీనము లేని కారణమున ఆ దేవదేవుడు ఏదైనను చేయగలడు. నిజమునకు ప్రకృతి అతని చేతనే నియంత్రింపబడినది. మయాధ్యక్షణ ప్రకృతి సూయతే సచరాచరం, కేవలం అతని నిర్దేశములనే ప్రకృతి పనిచేయడు. ఇటువంటి విషయమే బ్రహ్మ సంహిత 5.52 అందు ఇట్లు చెప్పబడినది. యస్యజ్ఞయ భ్రమతి సంవృత్త కాల చక్రో గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రకృతి ఏ విధముగా పనిచేయినా వివరించును. బ్రహ్మ సంహిత తెలిపినది ఏమనగా గోవిందుడు కోరినట్లుగానే సూర్యుడు చరించును. అందువలన శ్రీరామచంద్రుడు వానరసేన సహాయంతో అనగా వారు జలమునందు పర్వత శృంగములను పడవేసిరి. హిందూ మహాసముద్రంపై సేతువు నిర్మించుట అద్భుతం మాత్రమే కాదు, అది కానీ అది శ్రీరాముని నామమును యశస్సును శాశ్వతముగా కావించినదనేది భావనలో మాత్రమే అద్భుతమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. సో తర్వాత కపిశ్రేష్ఠుడు కరముల చే ఊపబడిన వృక్షములు ఓకే. సో తర్వాత శ్రీరాముడు కొంతమంది సహాయంతో, వానర సైన్యం సహాయంతో, అందులో కొంత ప్రముఖులైనటువంటి వాళ్ళని తెలియచేస్తున్నారు, విభీషణుడు సహాయంతో వాళ్ళు కాక సుగ్రీవుడు నీలుడు హనుమంతుడు మొన్నగ ప్రముఖమైనటువంటి వారణ సేనంత సహాయంతో ఆయన లంకకి చేరుకోవడము అనేటువంటిది జరిగింది. అప్పటికే హనుమంతుడు ఒకసారి ఆ లంకని కాల్చడము అనేటువంటిది జరిగింది. సో ఆల్రెడీ యాక్చువల్గా ఆయన లంకకి వెళ్ళారు. లంకకి వెళ్ళినప్పుడు అక్కడ సీతాదేవిని అపహరించినందుకు రావణాసురుడి మీద కోపంతో అక్కడ లంక మొత్తాన్ని కూడా కాల్చి రావడం అనేటువంటిది జరిగింది. సో యాక్చువల్గా కోపాన్ని ప్రదర్శించడము అనేటువంటిది భక్తులు కూడా చేస్తారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఎప్పుడు ఎందుకు కోపాన్ని ప్రదర్శించాలి అనంటే, ఇలా
భగవత్ సేవ చేయడం కోసం కోపాన్ని ప్రదర్శించవచ్చు. అంటే కోపం అనేటువంటిది కూడా ఉండాలి, కోపము తప్పు కాదు. ఎప్పుడు ఎప్పుడైతే దాన్ని భగవత్ సేవలో ఉపయోగిస్తామో అప్పుడు తప్పు కాదు. యాక్చువల్గా భగవంతుడికి చేసేటువంటి సేవలో అన్ని రకాల రుచులు ఉంటాయి, అన్ని రకాల రసములు ఉంటాయి. సో లేకపోతే అది ఒకవేళ మీరు కారం మనకి చాలా ఘాటుగా ఉంటుంది, అలా అని కారం వేయకపోతే కూరలో రుచి వస్తుందా? కారం వేయకపోతే కూరలో రుచి రాదు. అలానే భగవత్ సేవలో కూడా కోపం అనేటువంటిది కొంచెం ఉండాలి, అప్పుడే భగవత్ సేవ పరిపూర్ణమవుతుంది. సో ఆ కోపం ఎలా ఉండాలి, ఆ కోపం ఎలా ఉండాలి అని అంటే హనుమంతుడికి వచ్చినట్లు ఉండాలి. హనుమంతుడు లంకనే తగలబెట్టేశారు కోపం వచ్చేసి. సో ఎందుకు, రాముడి యొక్క పత్ని అయినటువంటి సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు అని, తన స్వలాభం కోసం కాదు. సో భగవంతుడికి ప్రసన్నతను కలిగించడం కోసం అక్కడ అలా చేయడము అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ వీళ్ళందరితో సహాయంతో ఆయన చేరడము అనేటువంటిది జరిగింది. ఓకే, సో భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అనడానికి ఇక్కడ మళ్ళీ మనకి అందరూ అంతా కూడా ప్రకృతి కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే ఉంటుంది అనేటువంటి విషయం బ్రహ్మ సంహిత ద్వారా ఈవెన్ బ్రహ్మదేవుడు తెలియజేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. హిందూ మహాసముద్రం మీద సేతువును నిర్మించి మరి ఆయన లంకను చేరుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ బిల్లవాణి మాత. హరే కృష్ణ. సావానరేంద్ర బలరుద్ధ విహార కోష్ట సావానరేంద్ర బలరుద్ధ విహార కోష్ట శ్రీద్వార గోపురా సధోవల భీవిటంకా శ్రీద్వార గోపురా సదవలం వలభి విటంకా నిర్భజ్యమాన అధిషణ అధిషణ ధ్వజ హేమ కుంభం నిర్భజ్యమాన అధిషణధ్వ ధ్వజ హేమ కుంభ రుంఘాటకా గజ కులైర్హృది నీవ ఘూర్ణా శృంగాటకా గజకులహైర తినీవ గూర్ణ లంకలో ప్రవేశించిన పిదప సుగ్రీవుడు, నీలుడు, హనుమంతుడు మున్నగు ప్రముఖులచే నడపబడిన వానరసేన క్రీడాగ్రహములను ధాన్యగారములను దానాగారములను ప్రాసాద ద్వారములను నగర ద్వారములను సభాగృహములను ప్రసాద పరిభాగములను చివరకు కపోతా వాసములను కూడా ఆక్రమించాను. నగరమునందలి రహదారి కూడుళ్ళు, వేదికలు, పతాకములు, గోపురముల పైన సువర్ణ కలశములు అన్నియును నాశనము కాగా లంకా నగరము అంతయు ఏనుగుల గుంపుచే కల్లోలితమైనదని నది వలె గోచరించెను. హరే కృష్ణ. సో తక్కువ మంది లేరు. రాముడు యాక్చువల్గా వానరసేననే తీసుకుని వెళ్ళింది. ఎంతమందిని అనుకుంటున్నారు, మన మహాభారత యుద్ధంలో ఉన్నటువంటి సైనికుల కంటే కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో అంతమందిని తీసుకెళ్లారు. సో వాళ్ళందరూ కూడా లంకకి చేరుకునేసరికి లంకలో ఉన్నటువంటి రహదారులు, కూడళ్ళు, ఉద్యానవనాలు, వేదికలు, పతాకాలు అన్నీ కూడా నిండిపోయారు వీళ్ళంతా. సో అంతమంది గోపురాలు అన్నిటి మీద కూడా ఎక్కడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత లంకా నగరం అంతా కూడా ఏనుగుల గుంపుచే కల్లోలితమైనది వలె గోచరిస్తుంది. అంటే ఎవరు ఆపలేకపోయారనమాట. ఆ విధంగా లంక మొత్తం కూడా వీళ్ళతోటి నిండిపోయి ఉంది. నెక్స్ట్ శేషరత్నం మాత. హరే కృష్ణ. హరే కృష్ణ. రక్ష పతిస్తవ లోక్య నికుంభ కుంభం కుంభం రక్ష పతిస్తవలోక్య నుకుంభ కుంభ ధూమ్రాక్ష ధూర్మ కసురాంత కనర్ కనరాంత కాదీన్ ధూమ్రాక్ష ధూర్మ కసురాంత కనార్త కాదీన్ సర్వానుగాన్ సమహినో ధద కుంభకర్ణం పుత్రాం పుత్రాం ముందు బజ్జిలో ఒకటి ఉంది కదండి. పుత్రం పుత్రం ప్రహస్తం అతికాయ వికంపనాదీన్ పుత్రం ప్రహస్తం అతికాయ వికంపనాదీన్ సర్వానుగాన్ సమహినో దద కుంభకర్ణం
సర్వానుగాన్ సమూహోని తదా కుంభకర్ణాం. వానర సేవ చే కలుగు చేయబడి కల్లోలములో గావించినంతటా రాష్ట్రపతియగు రావణుడు, నికంబుడు, కుంభుడు, ధ్రోమరాక్షుడు, దుర్ముఖుడు, సురాంతకుడు, నరాంతకుడు మొన్నగు రాక్షసులను తన పుత్రుడగు ఇంద్రజిత్తును పిలిచెను. పిమ్మట ప్రహస్తుని అతికాయుని వికింపమునుని చివరికి కుంభకర్ణుని పిలిచిన వాడై అందరినీ శత్రువులపై యుద్ధమునకు పంపెను. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే ఈ వానరసేన మొత్తం కూడా లంకను మొత్తం ఆక్రమించేసిందో అప్పుడు రావణాసురుడు తన వైపు ఉన్నటువంటి బలం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా యుద్ధంలోకి పిలవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళలో కొంతమంది పేర్లు ఇచ్చారు ఇక్కడ, నికుంభుడు, కుంభుడు, ధూమ్రాక్షుడు, ధుర్ముఖుడు, సురాంతకుడు, నరాంతకుడు అనేటువంటి రాక్షసులు, ఇంకా ఆయన పుత్రుడైనటువంటి ఇంద్రజిత్తు, ఆయన సోదరుడైనటువంటి కుంభకర్ణుడు, ప్రహస్తుడు, అతికాయుని వికంపముని, ఇలా అందరినీ కూడా శత్రువుల మీద యుద్ధం చేయడానికి పిలవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం అమృత మధరి. హరే కృష్ణ ప్రభుజీ. తామ్యాధు తాం తామ్యాతు ధానా పృత నామ శిశూల చాపాం. తామ్యాతు ధానా పృత నామ శిశూల చాపాం. ప్రాసర్ష్టి శక్తి శరతో మరకడ్గ దుర్ఘాం. ప్రాసరిష్టి శక్తి శరతో మరకడ్గ దుర్ఘం. సుగ్రీవలక్ష్మణ మరుత్సు తగంధమాధాం. సుగ్రీవలక్ష్మణ మరుత్సు తగంధమాధాం. నీలాంగ దర్క్షాన్ పనసాధిభిరన్వితోగాత్. నీలాంగదర్క్ష పనసాధిభిరన్వితో అఘాత్. సుగ్రీవుడు, హనుమంతుడు, గంధమాధనుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, పనసుడు మున్నగు వానర వీరుల చేత, లక్ష్మణుడు చేత పరివృత్తుడగు శ్రీరామచంద్రుడు కత్తులు, బల్యములు, ధనుస్సులు, ప్రాసములు, ముష్టులు, శక్తి బాణములు, ఖడ్గములు, తోమరములు వంటి దుర్జయమగు ఆయుధములతో సన్నద్ధులై ఉన్న రాక్షస సేనను ఎదుర్కొనెను. హరే కృష్ణ. బలమైనటువంటి రాక్షస సేన ఇక్కడ రాముడి యొక్క సైన్యం మీదకి రావడం అనేటువంటిది జరిగింది. సో అయితే రాముడి చుట్టూ కూడా చాలా మంది గొప్ప గొప్ప వీరులందరూ కూడా పరివృత్తమై ఉన్నారు, ఎందుకంటే రాముడిని రక్షించడం కోసం. సో అంటే ఎప్పుడైనా సరే చూస్తే యుద్ధంలో వ్యూహం ఎలా ఉంటుందంటే రాజు చుట్టూ కూడా సైనికులు ఉంటారు. రాజును చంపడానికి రాజు దగ్గరికి రావాలంటే సైనికుల్ని దాటుకొని రావాలి. సో ఈ లోపలనే వాళ్ళు మరణించే అవకాశం ఉంది. సో ఈ విధంగా సుగ్రీవుడు, హనుమంతుడు, గంధమాధనుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, పనసుడు, ఇతర వీరులు, వానర వీరులు, లక్ష్మణుడు అందరూ కూడా రాముడి చుట్టూ కూడా రక్షణగా నిలబడడం అనేటువంటిది జరిగింది. ఆ రాక్షస సేనను ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హైమవతి మాత. తేనీ కపారఘుపతే రవిపత్య సర్వే. తేనీ అనేక పారఘుపతే అవిపత్య సర్వే. ద్వంద్వం వరుధమిభ పత్తి రధాశ్వయోధై. వందం వరోద మిభపట్టి రదాస్మయోదై. జగ్నుర్ధ్రుమై మైర్ఘీర్ నిఘదేషు భిరంగధాద్యా. జగ్నుర్ధ్రుమై గిరిగదేషు భిరంగధాద్యా. సీతాభిమర్షా హతమంగళ రావణేశాన్. సీతాభిమర్షా హతమంగళ రావణేశాన్. హరే కృష్ణ ప్రభు. అంగతుడు మున్నగు రామచంద్రుని సేనాపతులు శత్రువు యొక్క రథ గజ తురగ పదాతి దళమును ఎదుర్కొని వానిపై పెద్ద వృక్షములను, పర్వత శృంగములను, గదలను, బాణములను విసిరిది. సీతాదేవి క్రోధముచే రావణుడు హతుడైన కారణమున సమస్త శుభమును కోల్పోయిన రావణ సైన్యమును ఆ విధముగా రామదండు వధించెను. పార్శ్వము శ్రీరామచంద్రుని సైన్యమంతయు వనమున వశించు వానరులే.
రావణ సైన్యముతో పోరాటకు వారికి సరైన ఆయుధము లేకుండెను. రావణ సేన ఆధునిక యుద్ధ పరికరములను కూడి ఉండగా వానరులు రాళ్ళు పర్వత శృంగములు చెట్లను మాత్రమే విచ్చగలిగిరి. కేవలము రామలక్ష్మణులే బాణ ప్రయోగం చేసిరి. కానీ రావణ సైన్యము సీతాదేవి శాపముతో హతమైనందున వానరులు కేవలము రాళ్ళు చెట్లను విసిరి వారిని చంపగలిగిరి. దైవము పురుషాకారము అనుచు బలము రెండు రకములుగా ఉండను. భగవంతుని వలన లభ్యమైనది దైవ బలము. మనిషి యొక్క బలము బుద్ధిచే ఏర్పాటైనది పురుషాకార బలము. దైవ బలము ఎల్లప్పుడూ లౌకికని బలము కన్నను మహోన్నతమై ఉండును. నవీన యుద్ధ సామాగ్రి లేకపోయినను మనుజుడు భగవత్ కరుణపై ఆధారపడి శత్రువుతో పోరాడవలసి ఉండను. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునికి మామనుస్మర యుద్ధ నన్ను తలచుతూ యుద్ధం చేయుము అని ఉపదేశించను. శక్త్యానుసారము శత్రువులతో పోరాడినను మనము జయము కొరకు దేవదేవుని కరుణపైననే ఆధారపడవలను. హరే కృష్ణ ప్రభు దండా ప్రణామం. ఓకే, సో రావణుడి యొక్క సైన్యం అంతా కూడా అధునాతనమైనటువంటి పరికరాలతోటి బాణాలతోటి వాళ్ళు యుద్ధాలు చేస్తుంటే, రాముడి యొక్క సైన్యం కేవలం వానర సైన్యం, వీళ్ళ దగ్గర ఏమి ఆయుధాలు ఏమి లేవు. వీళ్ళ దగ్గర ఉన్నాయల్లా ఏమిటి అని అంటే రాళ్ళు, చెట్లు, వీటన్నిటిని చెట్ల కొమ్మలు వీటిని పీకి వేయడమే. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క సపోర్ట్ ఉన్నప్పుడు ఎలా అయినా గెలిచేస్తారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటిది అంతా కూడా భగవంతుడికి సేవగా చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళని ఎంత అధునాతనమైనటువంటి పరికరాలను ఉపయోగించి యుద్ధం చేస్తున్నప్పటికీ రావణ సేన ఓడించలేకపోయింది అనమాట. అందుకనే వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలో మరణించడము అనేటువంటి, వధించబడడం అనేటువంటిది జరిగింది. రావణ సైన్యం మొత్తం కూడా వధింపబడడం అనేటువంటిది జరిగింది. సీతాదేవి క్రోధం చే రావణుడు హతుడైన కారణంగా సమస్త శుభములు కోల్పోయిన రావణ సైన్యము ఆ విధంగా రామదండు వధించను. అంటే సీతాదేవి కోపం ఉంది వాళ్ళ మీద, సీతాదేవి క్రోధాన్ని ప్రకటించారు. ఒక్కసారి సీతాదేవి క్రోధాన్ని ప్రకటించిన తర్వాత వాళ్ళ బలమంతా కూడా క్షీణించిపోతుంది. సో వాళ్ళు ఇక వానర సైన్యం మీద గెలిచే అవకాశమే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 21వ శ్లోకం లక్ష్మీ ఆత్మగురు మధు. హరే కృష్ణ ప్రభు. రక్షపతి స్వబలన స్వబల నష్టి మవేక్ష రుష్టం. రక్షపతి స్వబల నష్టి మవేక్ష రుష్ట. ఆరుహ్య యానక మథాభి ససార రామం. ఆరుహ్య యానక మథాభి సచార రామం. స్వస్యంధనే ధుమ్ ధ్యుమతి మాథలి నోపలి పనితే. స్వస్వంధేనే ధుమతి మాతలి నోపనీతే. విభ్రాజమానం అహం అహనం నివసితై కృక్షరు క్షురప్రై. విభ్రాజమానం అహనస్ నిసితై క్షురపై. విదప రాక్షసరాజు యగు రావణుడు తన సైన్యమును వసించుటగాంచి మిగుల ఉద్రుడై పుష్పక విమానము నెక్కి ఇంద్రరథ సారథియగు మాలి మాతలి తెచ్చిన దేదీప్య మానవు రథమును అధిరోహించి ఉన్న శ్రీరామునికి అభిముఖముగా జని తీక్షణమైన బాణములతో అతనిని కొట్టాను. హరే కృష్ణ ప్రభు. సో రావణాసురుడు తన సైన్యం అంతా కూడా నశించిపోతుంది అనేటువంటి విషయాన్ని చూసి చాలా కోపాన్ని ప్రదర్శించారు. పుష్పక విమానం ఎక్కి ఇంద్ర సారథియగు మాతలు తెచ్చినటువంటి దేదీప్య మానవు రథమును అధిరోహించి ఉన్నటువంటి శ్రీరాముణ్ణి అభిముఖంగా అదని తీక్షణమైన బాణంతో అతన్ని కొట్టిన రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు పుష్పక విమానం మీద. సో రాముడి దగ్గర ఉన్నటువంటి రథము ఇంద్రుడు ఇంద్ర సారథి అయినటువంటి మాతలు తీసుకుని వచ్చారట ఆయన దగ్గరికి. ఓకే, సో ఆ విధంగా రాముడి దగ్గరికి వచ్చి రాముడి మీద బాణాలు వేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మంగతాయన్ మధ్య. హరే కృష్ణ రామ స్తమహాపురుషాధ పురీషయన్నః. రామ స్తమహాపురుషాధ పురీషయన్నః. కాంత సమక్షం అసతాప హృతాశ్వశ్వవంతే. కాంత సమక్షం అసతాప హృతాశ్వవత్తే. ఫలమధ్య జుగుప్సిత.
యచ్ఛామి కాలా ఇవ కర్తుర లంఘ్య వీర్యః యచ్ఛామి కాలా ఇవ కర్తు సలంఘ్య వీర్యః. ప్రభువాదురారు భావము, శ్రీరామచంద్రుడు రావణుతో పలికెను, నీవు రాక్షసుల్లో అధముడవు, నిజమునకు నీవు వారి మలము వంటి వాడవు. యజమాని లేనప్పుడు ఇంటిలో ప్రవేశించి ఆహారమును అపహరించడు శునకమును పోలి, నేను లేనప్పుడు నా భార్యకు సీతాదేవి నీవు అపహరించితివి. కనుక యమరాజు పాపులను దండించి రేతుగా నేను నిన్ను దండించదను. నీవు పరమహీనుడవు, పాపివి, లజ్జారహితముడు కనుక అలంగ్య వీరుడు నేను నిన్ను శిక్షించి తీరేదను. భాష్యమంటారు ప్రభుజీ, ప్రభువారి భాష్యము, మత దైవ పరంబలం అని చెప్పబడినది, అనగా దైవ బలమును ఎవ్వడును అతిక్రమింపజాలడు. రావణుడు పరమపాపి, నిర్లజ్జ వాళ్ళు కలవాడునొకట చేత శ్రీరాముని హ్లాదిని శక్తికి సీతను అపహరించడం వలన కలిగడి ఫలితం ఏమిటో ఎరుంగకుండెను. రాక్షసుల అయోగ్యత అవగుణము ఇదియే. అసత్యమ ప్రతిష్టం తే జగదాహురనీశ్వరం. భగవంతుడు సృష్టిపాలకుడని రాక్షసులు ఎరుగరు. సమస్తము అకస్మాత్తుగా సంభవించినదనియు పాలకుడు నియామకుడు లేదా రాజు లేనేలేడని వారు తలతురు. అందువలన రాక్షసులు తమకు తోచిన రీతిగా స్వతంత్రులై వర్తించుచు చివరకు లక్ష్మీదేవిని అపహరించకైనను తెగింతరు. ఇట్టు రావణ వ్యవహారము లౌకికునికి అత్యంత ప్రమాదకరమైనది. నిజమునకు ఇది నాగరికులచే మట్టు పెట్టగలదు. నాస్తికులు రాక్షసులు కనుక అత్యంత హేయముల కార్యములను చేయుటకైనను తెగించి అవశ్యము శిక్షింపబడుదురు. భగవతాజ్ఞయే ధర్మము. అట్టి ఆజ్ఞలు నెరవేర్చేవాడు ధర్మపరుడు, భగవదాజ్ఞలు నెరవేర్చటలో విఫలుడైన వాడు అధర్మపరుడు, అతడు శిక్షార్హుడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో రామచంద్రుడు లేనటువంటి సమయంలో రావణాసురుడు ఇంటికి వచ్చి సీతాదేవిని అపహరించడము అనేటువంటిది శ్రీరామచంద్రుడు ఎలా పోలుస్తున్నారు? యజమాని లేనటువంటి సమయంలో కుక్క ఇంట్లోకి వచ్చి భోజనాన్ని పట్టుకొని పోయినట్లు. ఓకే, సో ఆ విధంగా సీతాదేవిని నువ్వు తీసుకెళ్ళావు, అందుకనే నువ్వు రాక్షసులలోనే అధముడు అయినటువంటి వాడివి. రాక్షసులు కూడా మరి ఇంత నీతిమాలినిగా ఉండరు, కానీ నువ్వు వాళ్ళకంటే కూడా పరమ నీతిమాలిన వాడిలాగా ఉన్నావు. కాబట్టి నువ్వు చేసినటువంటి పాపం సామాన్యమైనటువంటి పాపం కాదు, ఇలాంటి పాపానికి యమరాజు శిక్షించే ఏ విధంగా అయితే శిక్షిస్తారో అలా నేను నిన్ను శిక్షిస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాముడు మాట్లాడుతున్నారు రావణాసురుడితోటి. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం రామారావు గురించి. హరే కృష్ణ. ఏవం క్షిపం ధనుషి సంధితముత్సవ సర్జ. ఏవం క్షిపం ధనుషి సన్నితముత్సవ సర్జ. బాణం సవజ్రం ఇవ తద్హృదయం విభేదం. బాణం సవజ్రమివ తద్హృదయం విభేద. సో అశ్రుఘవం ఘ్వమం దశముఖైర్ జల్పతి జనే సుకృతి వరిక్తః. దాహేతి జల్పతి జనే సుకృతి వరిక్తః. ఈ విధముగా రావణుని దూషించి శ్రీరాముడు బాణమును సంధించి వదలగా అది వజ్రాయుధం వలె ఆ దానవును హృదయమును చీల్చారు. అది గాంచిన రాముని అనుచరులు ఆహాకారం చేస్తూ అయ్యో ఎంత పని జరిగినది అని ఆక్రందించిరి. పుణ్య పరిపాకము నశించిన వాడు స్వర్గము నుండి నేలబడు రీతిగా రావణుడు 10 ముఖముల నుండి రక్తమును రక్కుతూ తన విమానము నుండి నేలగూలాడు. భాష్యము, క్షిణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని భగవద్గీత 9.21 యందు చెప్పబడినది. అనగా స్వర్గ భోగం అనుభవించు వారు పుణ్యక్షయము కలుగగా ధరణికి తిరిగి వచ్చరు. ఈ భౌతిక జగత్తునందు సకామ కర్మల విధము ఎట్టిదనైనా మనుజుడు పుణ్యము చేసినను పాపము చేసినను
వివిధ పరిస్థితులలో ఈ జగత్తునందే ఉండిపోవలసి వచ్చును. ఏదైనా పుణ్యము గాని పాపము గాని మనుజుని జన్మ మృత్యు వలయమునని మాయాబంధము నుండి విముక్తిని చేయజాలదు. ఏదో విధముగా రావణుడు ఒక మహాసామ్రాజ్యమునకు రాజుగానై సమస్త ఐశ్వర్యములతో తొలుతూయను. కాని సీతాపహరణమనడి పాపకార్యము చే అతని పుణ్య పరిపాకమంతయు నశించను. మహనీయునేడ ముఖ్యముగా దేవదేవునేడ అపరాధము నడిచినతో మనుజుడు నిక్కముగా దూషితుడగుడు. పుణ్యము నశించగా అతడు రావణాది అసురుల వలె పతనము చెందును. కనుక పుణ్యపాపములు రెండింటినీ దాటి ఉపాధిరహితమైన విశుద్ధ స్థితిలో నిలువమని ఉపదేశించబడినది. సర్వోపాధి వినుర్ముక్తం తత్సర్వత్వేన నిర్మలం. భక్తి యోగమున సుస్థిర పరుడైనప్పుడు మనుజుడు భౌతిక పదమునకు పైన ఉన్నవాడగును. భౌతిక స్థాయిలో ఉచ్చ నీచ స్థితిలో ఉండవచ్చు. కానీ భౌతిక పదమునకు అతీతముగా ఉన్నప్పుడు మనుజుడు సదా ఆధ్యాత్మిక స్థితిలో సుస్థిరుడై ఉండును. నగుణాన్ సమతీతైత్తాన్ బ్రహ్మభూయయు కల్పతే. రావణుడు లేదా అతన్ని బోలిన వారు ఈ భౌతిక జగత్తులో మహాబల సంపన్నుడు ఐశ్వర్యయుతులై ఉండవచ్చు. కానీ వారిది సురక్షితమైన స్థితి కాదు. ఏవైనా వారు కర్మబద్ధులే కదా. కర్మన్నా దైవనేత్రేణ మనము ప్రకృతి నియమములకు పూర్తిగా అధీనులమని ఎన్నడూ మరువరాదు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తహమతి మన్యతే. నిజ్యహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తాను కర్తనని భావించును. భగవద్గీత 3.27. తన మహోన్నత స్థితికి గర్వించి ప్రకృతి నియమములకు స్వతంత్రుడనని తలదుతూ రావణుని వల్ల వర్తించడం ఎవరికి తగదు. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే రాముడు రావణాసురుడిని ఉద్దేశించి అలా మాట్లాడారో, మాట్లాడిన తర్వాత వెంటనే ఆయన బాణాన్ని సంధించడం అనేటువంటిది జరిగింది. ఆ బాణం వజ్రాయుధం లాగా ఆయన హృదయాన్ని చీల్చి వేసేసింది. సో అది చూసినటువంటి రావణుడి యొక్క అనుచరులందరూ కూడా ఇక రాముడు కింద పడి మరణించారు అని చెప్పేసి అహాకారాలు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఎంత పని జరిగిపోయింది అని ఆక్రందించారు, అంటే ఏడ్చేశారన్నమాట. అయితే ఏ విధంగా పడిపోయారట, ఎవరైతే పుణ్యాత్ములు పుణ్య పరిపాకం పూర్తి అయిన తరువాత స్వర్గలోకం నుంచి మత్స్యలోకానికి ఎలా పడతారో అలా పడిపోయాడు రావణాసురుడు నేల మీదకి అని చెప్పేసి చెప్తున్నారు. అది ముఖాలు ఉన్నాయి, ప్రతి ముఖంలో నుంచి కూడా రక్తం కక్కుతూ ఆయన విమానం మీద నుంచి కింద పడడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, రావణాసురుడి లాగా మనందరికీ కూడా శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, ఐశ్వర్యము ఉండొచ్చు, అదంతా కూడా సేఫ్ ప్రదేశం కాదు. మనల్ని అందరినీ కూడా మనల్ని క్షేమంగా ఉంచడానికి అదేం ఉపయోగపడదు. ఎప్పుడైనా సరే వాటన్నిటిని వదిలేయాల్సిందే. ఎప్పుడైనా సరే మనకు వచ్చినటువంటిది అంతా కూడా మనకు ఉన్నటువంటి పుణ్యం వల్ల మనం పొందినటువంటిదే, మనం చేసినటువంటి పుణ్య కర్మల వల్ల మనం పొందినటువంటిదే. ఎప్పుడైతే పుణ్య కర్మల యొక్క ఫలితం పూర్తయిపోతుందో అప్పుడు మళ్ళీ మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇంద్రియ భోగాన్ని అన్నింటినీ కూడా వదిలేసేయాలి. అది దేవతాలోకాల్లో అయితే, అది మనుషుల లోకాల్లో అయితే, అంటే మనుషుల లోకంలో ఉండి కూడా మనం అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలన్నిటికీ కూడా కారణం మనం పూర్వం చేసుకున్నటువంటి పుణ్యఫలం. ఎప్పుడైతే ఆ పుణ్యఫలం తరిగిపోతుందో అప్పుడు మనకు అది కూడా పోతుంది. అందుకనే పుణ్యఫలము కూడా మనల్ని భౌతిక విషయంలో బంధిస్తుంది, పాపఫలము కూడా మనల్ని భౌతిక విషయంలో బంధిస్తుంది. కాబట్టి ఇలా పుణ్యఫలాన్ని అనుభవించేవాడు, పాపఫలాన్ని అనుభవించేవాడు ఇలా పతనం చెందుతూనే ఉంటాడు భౌతిక విషయంలోనే. కాబట్టి ప్రకృతి యొక్క ఆధ్వర్యంలో మనం చేస్తున్నటువంటి పనులన్నిటికీ మనమే కారణము అనుకుని కనుక మనం ఒకవేళ కర్మలు చేసినట్లయితే కనుక మనం ఈ విధంగానే కర్మబద్ధులం అవుతాము. అలా కాకుండా ఉండాలి అని అంటే కనుక ప్రకృతే భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంది అనేటువంటి విషయం తెలుసుకుని ఆ భగవంతుడికి శరణాగతులం అయితే అప్పుడు ప్రకృతి ఆధ్వర్యంలో మనం ఉండం, గుణాతీతులం అవుతాం. అప్పుడు మన కర్మలన్నీ కూడా భగవత్ సేవగా మారుతాయి, అప్పుడు మనం స్వతంత్రులుగా మారగలుగుతాము. అప్పుడు ఈ యొక్క ప్రకృతి బంధనంలో మనం ఉండకూడదు, స్వతంత్రంగా మారగలుగుతాము. నెక్స్ట్ 24వ శ్లోకం శిరీష్ మాత. హరే కృష్ణ. తతో నిష్క్రమ్య లజ్జాయ తతో నిష్క్రమ్య లంకాయ యాతు ధాన్యః సహస్రశః. తతో నిష్క్రమ్య లంకాయ యాతు ధాన్యః సహస్రశః. మండోధర్యా సమం తత్ర ప్రరుధంత్యా ఉపాద్రవన్. మండోధర్యా సమం తత్ర ప్రరుధంత్యా ఉపాద్రవన్. విమట
రణమున నేలపడిన రాక్షసుల యొక్క పతులందరూ రావణ పత్నియగు మండోదరితో పాటు లంక నుండి బయటకు వచ్చి విపరీతముగా ఏడ్చుచు రావణాది రాక్షసుల కళేబరములను సమీపించిరి. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడైతే రావణాసురుడు నేల కూలారో అక్కడికి ఆ రావణాసురుడి భార్యలందరూ మండోదరితో సహా అక్కడికి వచ్చి విపరీతంగా ఏడవడం అనేటువంటిది మొదలు పెట్టారు రావణాసురుడు కళేభరాన్ని దగ్గరికి సమీపించి. నెక్స్ట్ 25వ శ్లోకం అన్నపూర్ణ మాత. హరే కృష్ణ. స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్యజ్య లక్ష్మణే శుభి శుభిరర్ధితాన్. స్వాన్ స్వాన్ బంధూన్ పరిష్వద్య లక్ష్మణేషు విరర్తితాన్. హృదు సుస్వదం ధీనా గ్నుంత్యా ఆత్మానమాత్మన. రురుదు సుస్వరం దీనా గ్నుత్వా ఆత్మానాత్మాత్మన. లక్ష్మణుని శరాఘాతము చే తమ భర్తలు మరణించినందున దుఃఖముతో రాక్షస స్త్రీలు వక్షస్థలమును బాదుకొని భర్తల కళేబరములను ఆలింగనము చేసుకుని దీనముగా ఎడవసాగిరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఇక్కడ రావణాసురుడిని కోల్పోయినటువంటి రావణాసురుడి యొక్క భార్యలు అందరూ కూడా ఏడవడం అనేటువంటిది మొదలు పెట్టారు. నెక్స్ట్ అనుపమ మాత చూడండి. తపతాస్మ వయం నాథ లోక రావణ రావణ. హహాతాస్మ వయం నాథ లోక రావణ రావణ. అన్యాయాచరణం లంకా తద్విహీనాపరార్థితాం. కమ్యాయాచరణం లంకా తద్విహీనాపరార్థితాం. హే నాథ ప్రభు, జనుల కష్టములకు కారణ స్వరూపుడు కనుక నీవు రావణుడు అని పిలువబడితివి. కానీ ఇప్పుడు నీవు పరాజితుడు అయితివి, మేము కూడా పరాజితులం అయితే ఎలానగా నీవు లేచి నువ్వు లేని ఈ లంకా రాజ్యం శత్రువుచే జయింపబడినది. ఇకపై ఇది ఎవరిని ఆశ్రయించగలదు? భాష్యము, రావణుడు ఎంతటి క్రూరుడో మండోదరి ఇతర రాక్షణ పత్నులు చక్కగా ఎరుగుదురు. రావణుడు అను పదమునకు ఇతరులకు శోకాకారణుడు అని అర్థము. రావణుడు ఇతరులకు నిరంతరము కష్టమును కలుగ చేశాను, కాని అతని పాపము పండి సీతాదేవికే కష్టమును కలుగ చేయక శ్రీరామచంద్రుని చే నిహితుడయ్యాను. హరే కృష్ణ. సో రావణుడు అంటే ఆ పదం యొక్క మీనింగే ఇతరులకు కష్టాలను కలిగించేటువంటి వాడు అని అర్థం. సో ఈ విధంగా ఇతరులను కష్టాలను కలిగించావు కాబట్టే ఈరోజు నువ్వు ఈ విధంగా పరాజితుడు అయిపోయావు రాముడి చేతిలో అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఇప్పటి వరకు కూడా పాపాలు చేస్తూ వచ్చావు, చివరికి నువ్వు చేసినటువంటి పాపం సీతాదేవి విషయంలో కూడా చేసావు, కాబట్టి ఇప్పుడు నువ్వు రాముడితోటి పరాజితుడు అయిపోయావు, ఇప్పుడు ఈ యొక్క రాజ్యం ఏదైతే ఉందో లంక ఏదైతే ఉందో అది ఎవరిని ఆశ్రయించాలి అని అంటున్నారు. నెక్స్ట్ 27వ శ్లోకం గౌరీమాతాజీ. నవైవేద మహాభాగ భవాన్ కామ వశం గత. గౌరీమాతాజీ. సత్యవతి మాతాజీ చదువుతారు. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారా? చదువుతాను ప్రభుజీ. నవైవేదో మహాభాగా భవాన్ కామవశం గతః తేజోనుభావం సీతాయ యేన నీతో దశామిమాం. తేజోనుభావం సీతాయ యేన నీతో దశామిమాం. ఓ మహాభాగా, నీవు కామవశుడవైనందున సీతాదేవి ప్రభావం నిరగజాలకపోయితివి. ఆమె శాపకారణ శ్రీరాముని చే వధింప ఇప్పుడు ఈ దుర్దశను పొందితివి. ప్రపాదల వారి భాష్యము, కేవలము సీతాదేవియే కాదు ఆ జగన్మాతను అనుసరించి ఏ స్త్రీ అయినను అంతే శక్తి మంత్రాలు కాగలదు. దీనికి చరిత్ర ఎందు అనేక ఉపమానములు కలవు. పతివ్రత చర్చ జరిగిన చోట సీతాదేవి ప్రస్తావన వచ్చును. రావణుని పత్ని యొక్క మండోదరి కూడా పతివ్రతే. అట్లా ఐదుగురు మహాపతివ్రతుల ద్రౌపది ఒకతే. పురుషుడు బ్రహ్మ నారదుల వంటి మహనీయులను అనుసరించవలసినట్లుగా స్త్రీ సీతాదేవి మండోదరి ద్రౌపది
మున్నగు ఆదర్శనీయ వనితలు తప్పక అనుసరించవలను. పతివ్రతి అయిన స్త్రీ దైవీ శక్తి సంపన్నురాలు. పురుషుడు పరస్త్రీ ఎడ కామమోహితుడు కారాదంట నీతి సూత్రము. మాతృవత్ పరదారేషు బుద్ధిమంతుడు వ్యక్తి పరస్త్రీని తల్లివలె చూచును. ఇది చాణక్య శ్లోకము 10 నుండి చెప్పబడిన నీతి సూత్రము. మాతృవత్ వరదారేషు వరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి న పండితః. పరస్త్రీని తల్లివలే, పరులధనమును మట్టి ముద్దవలే, ఇతర జీవులను తనతో సమానముగాను చూచువాడు పండితుడని భావింపబడును. ఈ విధముగా రావణుడు శ్రీరామచంద్రుని చేతనే కాక తన భార్య మండోదరి చేతను గర్హితుడయ్యను. మండోదరి పతివ్రత కనుక ఇంకొక పతివ్రత ముఖ్యంగా సీతాదేవి యొక్క శక్తిని గురించి చక్కగా నెరిగిను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మండోదరికి తెలుసు సీతాదేవి పట్ల అపరాధం చేస్తే ఏమవుతుంది అనేటువంటి విషయం. ఎందుకంటే ఒక పతివ్రత స్త్రీని అపహరించుకొని పోవడము అనేటువంటిది మహాపాపం. అయితే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఒక పతివ్రత స్త్రీ మాత్రమే కాదు, ఏ స్త్రీకైనా సరే ఇలాంటి కనుక పరిస్థితి కలిగిస్తే అలాంటి వ్యక్తి ఇలానే పతనం చెందుతారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో మండోదరి ఇతర భార్యలు వాళ్ళందరూ కూడా రావణాసుడు చేసింది తప్పు అని ఖండిస్తున్నారు. అంతేకాని రావణాసుడు కరెక్టే చేశారు, అయినా కానీ రాముడి చేతిలో చంపబడ్డారు అని చెప్పట్లేదు. కాబట్టి స్త్రీల పట్ల అగౌరవంగా ఉండకూడదు. ప్రత్యేకించి మండోదరి కూడా ఒక పతివ్రత అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. స్త్రీ సీతాదేవి ఎంత పతివ్రత, మండోదరి కూడా అంతే పతివ్రత. తరువాత ద్రౌపది కూడా పతివ్రత. సో ఆ విధంగా మహాపతివ్రతల్లో మండోదరి పేరు కూడా ఉండడం అనేటువంటిది జరిగింది. కాబట్టి పరస్త్రీని తల్లిలా భావించాలి. అందుకనే మనం అందరం కూడా అందరినీ కూడా మాతాజీ అంటాం. ఓకే, అలా పరస్త్రీని తల్లిలా భావించకుండా ఉంటే కనుక మన పతనానికి మనమే కారణమవుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ 28వ శ్లోకం. హైమవతి మాత ఆత్మానరకహేతవే. ఓ రాక్షసుకుల నందన, నీ కారణమున లంకా నగరము మరియు మేము ఇప్పుడు రక్షకుడు లేని వారమైతిమి. చేసిన దుష్కృత్యములచే నీవు నీ దేహమును గ్రద్దలకు ఆహారయోగ్యముగాను ఆత్మను నరకయోగ్యముగాను చేసితివి. భాష్యము, రావణుని పదమును అనుసరించిన వారు రెండు విధములుగా పతితులగుదురు. ఒకటి, అట్టివారి దేహము కుక్కలకు తోడేళ్లకు ఆహారమగును. రెండవది, వారి ఆత్మ నరకమున పడును. దీని గురించి స్వయముగా శ్రీకృష్ణుడే భగవద్గీత 16:19 ఇట్లు పలుకెను. తానహం ద్విషా క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యాశ్రమశుభా ఆసురీష్వేన యోనిషు. అసూయ గలవారును క్రూరునగు నరాధములను వివిధ అసుర జన్మలనేటి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. కనుక రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, దంతవక్తుడు వంటి భగవద్భావనారహితులకు దానవుల గతి నరకవాసమే. రావణ పత్నికు మండోదరి మహాపతివ్రత కనుక దీని అంతటిని ఎరగగలిగాను. భర్త మరణమునకు శోకించున్నప్పటికి అతని దేహమునకు ఆత్మకు ఏమి జరుగుతున్నదో ఆమె ఎరుగును. ఈ విషయమును మనుజుడు ప్రత్యక్షముగా చర్మచక్షువులతో గాంచలేకపోయినను జ్ఞానచక్షువులతో గాంచగలడు. పశ్యంతి జ్ఞానచక్షుషాహ. భగవద్భావన రహితుడైన వాడు ప్రకృతి నియమములచే పతనము చెందినట్టుకు వైదిక చరిత్రలో పెక్కు ఉపానమును కలవు. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామం. సో ప్రకృతి నియమాలను ఉల్లంఘించకుండా మన కర్మలు ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తామో ప్రకృతి నియమాల దృష్ట్యా మనం శిక్షింపబడతాము. సో ఏ విధంగా అయితే రావణాసురుడు చేసినటువంటి కర్మల కారణంగా తనకేం జరిగింది, తన ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది, తన శరీరం కాకులకి గద్దలకి అయిపోయింది, ఇక లంక రావణాసురుడు లేక రక్షణ కోల్పోయింది, భార్యలకి రక్షణ పోయింది. సో ఈ విధంగా అన్ని రకాలుగా పతనం చెందడము అనేటువంటి జరుగుతుంది ఒక వ్యక్తి ఇలాంటి పాపకార్యాలు చేసినట్లయితే. కాబట్టి మండోదరికి ఈ విషయాలన్నీ తెలుసు, ఈమెకి కర్మ సిద్ధాంతం తెలుసు, ఈమె చేస్తున్న రావణాసురుడు చేస్తున్నటువంటి పనులన్నీ తప్పు అనేటువంటి విషయం కూడా తనకు తెలుసు. అందుకని ఇక్కడ విమర్శిస్తుంది. ఇలాంటి పాపం చేసినటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని దహనం కూడా చేయరు. ఇలాంటి పాపం చేసినటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని కాకులకి గ్రద్దలకి ఆహారంగా వేసేయటం అనేటువంటిది జరుగుతుందట. ఇది ప్రకృతి నియమం. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మనకి కనపడవు.
మనకు అనుభవిస్తున్నటువంటి ప్రతి కర్మఫలానికి కారణం ఇంతకుముందు మనం చేసిన కర్మ అని మనకు తెలియదు. మనకి తెలియకపోవడానికి కారణం ఏమిటి అంటే మనము భౌతికమైనటువంటి కళ్ళతోనే చూస్తున్నాం. మనం మనకు జరుగుతున్నటువంటి ప్రతి ప్రతి ఆనందానికి లేదా ప్రతి దుఃఖానికి ఇంతకుముందు మనం చేసినటువంటి కర్మలు కారణము అనేటువంటి విషయం మనకు కనపడదు. అందుకనే మనం ఏదైనా చేసేస్తాం, ఎలా అయినా చేసేస్తాం. దానివల్ల భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాల గురించి మనం ఎప్పుడు కూడా అంతగా భయపడం. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు భయపడతారు. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు కర్మలు చేయాలి అని అంటే ఆచితూచి చేస్తారు. ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే ఒప్పు, ఇలా చేస్తే మనము ఫలితము చాలా బ్యాడ్గా ఉంటుంది అనేటువంటి విషయం వాళ్ళకి జ్ఞానం వల్ల తెలుసు. అందుకనే కర్మబంధనం కలగకుండా, శాస్త్ర విరుద్ధంగా చేయకుండా కర్మలను చేసేటువంటి వ్యక్తి జ్ఞానవంతుడు. జ్ఞానచక్షువులతో తను రాబోయేటువంటి పరిణామాలన్నింటినీ కూడా తెలుసుకోగలుగుతాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి రావణాసురుడిని చంపడం, రావణాసురుడి భార్యలు దుఃఖాన్ని ప్రదర్శించటము అనేటువంటిది మనం చూసాము. ఇక శ్రీరామచంద్రుడు సీతను తీసుకుని ఇప్పుడు మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుంది. అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఓకే.